సంజు సామ్సన్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. వెస్టిండీస్ తో తొలి వన్డేలో యువ ప్లేయర్ చోటు దక్కించుకోలేకపోయాడు. సామ్సన్ కు బదులుగా ఇషాన్ కిషన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపింది, సూర్యకుమార్ కు అవకాశం ఇచ్చింది. దీంతో సంజు సామ్సన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టాలెంటెడ్ ప్లేయర్ ను ఇంకెంతకాలం పక్కన పెడతారు అని ప్రశ్నిస్తున్నారు. పంత్ జట్టులో ఉన్నంత కాలం సంజుకు అవకాశం రాలేదంటున్నారు. ఆ తర్వాత రాహుల్ ను వికెట్ కీపర్ గా మార్చేసి సామ్సన్ ను పక్కన పడేశారంటున్నారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కోసం నిలకడగా ఆడే ప్లేయర్ ను సైడ్ చేశారు అని గుస్సా అవుతున్నారు. అయినా మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ ఎలా సెట్ అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ లెఫ్ట్ హ్యాండరే కావాలనుకుంటే సూర్యను తప్పిస్తే సరిపోయేది కదా అని వాదిస్తున్నారు. ఆస్ట్రేలియాపై వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయిన ప్లేయర్ ను కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్ గణాంకాలను పోల్చుతూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. క్రికెట్ రాజకీయాల కారణంగానే సంజుకు అన్యాయం జరుగుతోందని బౌన్సర్లు సంధిస్తున్నారు. 2015లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి సామ్సన్ ప్రవేశించాడు. ముందుగా అంతర్జాతీయ T20లో ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ వన్డేల్లో ఎంట్రీ ఇవ్వడానికి 6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2021లో సంజు సామ్సన్ తొలి వన్డే ఆడాడు. ఇప్పటి వరకు 11 వన్డేల్లోనే బరిలో దిగాడు. యావరేజ్ అద్భుతంగా ఉంది. 66 యావరేజ్, 104 పైగా స్ట్రైక్ రేట్ తో 330 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలున్నాయి. చివరిగా ఆడిన 5 వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్ లో 86 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మరో 2 మ్యాచ్ల్లోనూ నాటౌట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 23 వన్డేలాడినా యావరేజ్ తక్కువే ఉంది. 24.05 యావరేజ్ తో సూర్య 433 పరుగులే చేశాడు. 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. సంజుతో పోల్చితే యావరేజ్ పరంగా ఇషాన్ కిషన్ కూడా వెనుకబడే ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ 14 వన్డేల్లో 42.50 యావరేజ్ ను మాత్రమే నమోదు చేశాడు. 510 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ లో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తానికి సంజు సామ్సన్ ను కాదని ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు.